హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంజు హ్యాండ్ వర్క్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో ద్వారా ఈరోజు మీకు గ్లాస్ మిర్రర్ వర్క్ ఈజీ మెథడ్ చూపించబోతున్నాను బిగ్ సైజ్ మిరర్ వర్క్ అండి చూసారు కదా దీనికి నేను యాంకర్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను సిక్స్ స్ట్రింగ్స్ తీసుకున్నానండి అంటే సిక్స్ లైన్స్ తీసుకున్నాను ఇలా అవుట్లైన్ అయితే డ్రా చేసుకున్నాను చూడండి దీనికి నేను బ్యాక్ స్టిచ్ వాడుతున్నానండి చూడండి ఆల్రెడీ కొన్ని వీడియోస్లో నేను చూపించానండి నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ చూస్తున్నారు కదా చాలా సింపుల్ వర్క్ అండి అంత కష్టంగా అయితే ఏమీ ఉండదు డిఫికల్ట్గా చూస్తున్నారు కదా అలా వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి వీడియోలో చూపిస్తున్నట్టు ట్రై చేసి చూడండి కన్ఫామ్గా వచ్చేస్తుంది బిగ్నర్స్కి కూడా ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ డిజైన్ని కూడా మీరు ఆల్ ఓవర్గా యూస్ చేయొచ్చండి డిజైన్ కంప్లీట్ అయిపోయాక ఏంటనేది తెలుస్తుందండి మీకైతే ఓకేనా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకేనా నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇదే విధంగా టోటల్ సర్కిల్ మొత్తం మనం కంప్లీట్ చేసేసుకోవాలి చూడండి రౌండ్ అయి రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా ఒక పక్కన తీసేసుకోవాలి తీసేసుకున్నాక చూడండి ఆ స్టిచ్ కిందగా నీళ్ళని తీసాను ఇలా కొంచెం మలకగా వేసానండి థ్రెడ్ని తిప్పి వేశాను చూడండి నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను థ్రెడ్ని తిప్పి వేయాలండి స్ట్రైట్గా అలాగే అలాగే వేసేస్తే మామూలుగా చైన్ వర్క్ అవుతుంది చైన్ స్టిచ్ అవుతుంది చూసారు కదా ఇలా వేయాలి చూడండి డిజైన్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది ఇలా వేస్తూ ఉంటే ఇప్పుడు నేను చూపించిన డిజైన్తో పాటు ఆ డిజైన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే లేజీ డైజీ స్టిచ్ వేసుకోవచ్చు నార్మల్గా టాకా లాగా వేసుకోవచ్చు లేకపోతే పర్ల్స్ బీడ్స్ యూస్ చేస్తూ కూడా డిజైన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లీవ్స్ అలా ఇచ్చి కూడా ఓకేనా ఫ్రెండ్స్ మిరర్ కదా ఆటోమేటిక్గా కంపల్సరీగా లుక్ వచ్చేస్తుందండి ఇలాగే మొత్తం ఆ స్టిచ్చెస్కి రౌండ్ మొత్తం ఫిల్ చేసేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా రౌండ్ ఫినిష్ చేశాక సెకండ్ స్టెప్ కూడా తీసుకున్నాను సేమ్ అదే అండి మొత్తం ప్రాసెస్ అంతా మీకు మిర్రర్ అనేది మిర్రర్ పైన ఎంతగా కావాలి అనుకుంటే లైన్ థిక్గా కావాలా లేకపోతే కొంచెం సన్నగా కావాలి అనుకుంటే ఇలాగా వదిలేసుకోవచ్చు మిర్రర్ పెట్టేసుకొని నేను కొంచెం థిక్గా వేస్తున్నానండి చూస్తూ ఉండండి కంప్లీట్ అయిపోయాక మీకు ఒక అంచనా వస్తుంది చూడండి సెకండ్ స్టెప్ సెకండ్ లైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇలాగనమాట డిజైన్ తెలుస్తుంది కదండీ తెలిసిపోయింది కదా ఇప్పుడు మిర్రర్ ఇన్లా ఫిట్ చేస్తున్నాను చూడండి ఇందులో పెట్టేసుకోవాలి ఇందులో ఫిట్ చేసుకున్నాక థ్రెడ్ని మొత్తం మనం పైకి అనేసుకోవాలండి ఇలాగ లాగేసుకుంటే కొంచెంగా అందులో ఫిట్ అయిపోతుంది మళ్ళీ సేమ్ స్టిచ్ అలాగే కంటిన్యూ చేసేస్తే సరిపోతుందండి మీకు ఎంత కావాలి అనుకుంటే అంత సైజ్ పెంచుకోవచ్చు ఓకేనా మిర్రర్ అనేది ఎక్కువగా కనపడాలి అనుకుంటే ఇప్పుడు వేయబోయే లైన్ కంప్లీట్ చేసేసుకుంటే సరిపోతుంది చిన్నగా కావాలి అనుకుంటే మీకు ఎంత అంటే అంతగా ఫిల్ చేసేసుకోవచ్చు ఆ మిర్రర్ని థ్రెడ్తో చూసారు కదా నేను టూ స్టెప్స్ అలా తీసుకున్నానండి మొత్తం ఈ సైజ్ మిర్రర్కి నేను ఫోర్ స్టెప్స్ వాడానండి సేమ్ ఫోర్ స్టెప్స్ కంటిన్యూ చేశానండి సారీ చూసారు కదా కంప్లీట్ అయితే అయిపోయింది మొత్తం ఈ డిజైన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే కన్ఫామ్గా లైక్ కొట్టండి ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అనేది లైక్ అయితే కొట్టట్లేదు ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అనుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ డిజైన్ మీతో షేర్ చేసుకున్నందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్